తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడు నియోజకవర్గం రొద్దలపూడిలో వైఎస్ఆర్ చేయూత పథకం పొందడం వలన రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే జగనన్నకు కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పంచాయతీ అభివృద్ధి కార్యాలయంలో వాసిరెడ్డి భాస్కర్ రావు ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా మండలం మొత్తం మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన 45 నుండి 60 ఏళ్ల వయసు గల అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఏటా 18,750 రూపాయలు చెప్పిన 4 ఏళ్లలో 75,000 రూపాయల సాయం అందించే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, ఆ నేపథ్యంలోనే రొద్దలపూడి మండలంలో 2,744 మంది మహిళలకు అర్హులుగా గుర్తించారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కటారి అచ్చమ్మ, అన్నవరం దేవస్థానం డైరెక్టర్ వాసిరెడ్డి జమీల్, జడ్పీడీసీ అభ్యర్థి గొల్లు చిన్నదేవానం, రాజేశ్వరరావు అమ్ముడు, కోరుప్రోలు బుజ్జిబాబు, జీకిరెడ్డి శ్రీను బాబ్జీ, ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ రావు, చేయూత మహిళలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల మేనేజర్ బాబ్జీ గారికి, అలాగే ఈ గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసున్న విషయం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అనేకమైన సంక్షేమ పథకాలు మనందరికీ కూడా ప్రవేశపెట్టడం అన్న విషయాన్ని మనందరికీ తెలుసున్న విషయమే. సొంతంగా అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా బ్రతికేలా, అంటే వాళ్ళ వ్యాపారం చేసుకోను లేకపోతే ఇతరుల మీద ఆధారపడకుండా బ్రతకడానికి ఈ చేయూత పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. రకరకాల పథకాలు, సంక్షేమ పథకాలు, అందులో బాగు ఇంకొకటి మన ఇంటికి ఒక్కో ఇంటికి 9 రకాల నవరత్నాలు నవరత్నాల్లో రకరకాల పథకాలు మీ ఇంటికి ఏ బ్రోకర్లు కానీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్ వాలంటీర్ వచ్చి అర్హత ఉంటే రాస్తాడు, డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తే మీ అకౌంట్లోకి వచ్చేస్తే ఎవడు తెచ్చివడు. ఇంతకుముందు గతంలో గుర్తెట్టుకోండి, మీరు ఎవరో ఒకరు తెచ్చి చూడరు, అందరు కమిషన్ ఇస్తున్నారు. ఒక 10,000 ఇస్తే ఒక 500 తీసుకున్నారు, ఎవరు తీసుకోవడానికి లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత, డైరెక్ట్ వాలంటీర్ రాస్తాడు అర్హత ఉంటే, ఎవరు చెప్పవలసిన లేదు. దానికి ఇచ్చిన దానికి డైరెక్ట్ అకౌంట్ లో పడిపోద్ది, మళ్ళీ ఎవరు మధ్యలో వచ్చారో లేదో వచ్చేయలేదు చూడవలసిన లేదు, బ్యాంకులు చూసుకుంటారు. అంత గొప్ప పథకాలు పెట్టి ఆ డబ్బులు డైరెక్ట్ గా ఇవ్వడం అనేది ఇది ఒక గొప్ప విషయం. జగన్ గారు కూడా అదే పథకాన్ని ఇచ్చేస్తా ఉన్నారు కాబట్టి ఏంటంటే మా చిన్నపిల్లలకి 5 సంవత్సరాలు దాటి 6వ సంవత్సరం వచ్చి ఎలాగనే స్కూల్ పిల్లలకి అమ్మఒడి, అలాగే అంగన్వాడీలో మాలామృతం ఇలాంటివి బాలింతలకి అందరికీ కూడా అనేక రకమైన పథకాలు ఆహార పౌష్టికాహారాన్ని సరఫరా చేయడమే కాకోకుండా అది పిన్న వయసు నుండి కూడా ముసలి వయసు వచ్చే వరకు 60 సంవత్సరాలు దాటే కూడా ఏ ఒక్క మహిళ కూడా బాధపడకూడదని అనేక రకాలైన పథకాలు అమ్మఒడి, చేయూత, ఆసరా, తర్వాత అలాగే భరోసా, రైతు భరోసా అని రైతు 2 ఎకరాలు 5 ఎకరాలలో రైతు అందరికీ ఏ విధమైన పెట్టిన పథకాలు, ఈ పథకాలు చెప్పాల్సిన మా కట్ట ముందు మీరే చెప్తున్నారు. అమ్మఒడి, వసతైన విద్యా దీవెన, సున్నా వడ్డీ, రైతు భరోసా, అమ్మ ఈ కార్యక్రమం అన్ని ఇన్ని పథకాలు జరుగుతున్నాయి. ఒక్క జగనన్న చేయూత పథకం కనుక మన ఊరికంగా 614 మందికి వచ్చాయి. ఇందులో ఎవరు ప్రమేయం కాదు, కరెక్ట్ గా అందరం వయసు ఉంటే కరెక్ట్ గా పెట్టడం, వయసు పెరిగిన వాళ్ళకి తీసేయడం, 80 పెన్షన్ మళ్ళీ కొత్తగా వచ్చాయి ఈ సంవత్సరం, 75 పెన్షన్ పాతి పోయాయి. పోవడానికి కారణం ఏంటంటే కరెంట్ బిల్లు ఉండడంలో కారు ఉన్నదేనో, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కట్టేదేనో, అంతే తప్ప కానీ ఏ నాయకుడు తీసేసిన కాదు. ఆ కరెంట్ బిల్లు ఉన్నా ఎందుకు సిక్స్ అయితే కారణం అవి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం ఏంటది, వాలంటీర్ వ్యవస్థ. మనం ఏం చేస్తారంటే వాలంటీర్ వ్యవస్థ మీ ఇంటికి వచ్చి ప్రతి పని మీ కన్న కూతురు కంట కన్న కొడుకు కంట ప్రతి ఇంటికి వచ్చి 50 ఏళ్ళకి వాళ్ళు ఎంత బాధ్యత చేస్తున్నారో సార్ ఆలోచించండి. అంతేకాక మనకు పల్లెటూళ్ళ వాతావరణం ఏంటంటే ఈ చేతి పడ్డది బ్యాంకు డబ్బులు చూసుకోవడానికి చూస్తారు తప్ప ఇన్ని పథకాలు ముందు ఏ విధంగా పెట్టారు, ఈ పెట్టడానికి కారణం ఏంటి, ఎలాగొచ్చింది, ఈ కాగితాలని ఎవరు పూజ చేస్తున్నారు, అంటే ప్రత్యేకంగా మీ ఇళ్ళకి మీ సొంత పనులకు ఇబ్బంది లేకుండా మీ ప్రతి
పనీ వాలంటీ చేస్తున్నారు ఈ వేళ వాలంటీ చేసి పెట్టించేతే ఇవన్నీ వస్తాయి పెట్టింది ఎవరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి పెట్టారు అక్కడ జగన్మోహన్ రెడ్డి పెట్టారు ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రతిదీ ఏ ఊరు పెన్షన్లు ఎన్ని పోతున్నాయి ఏ ఊరే చేతి ఎన్ని వస్తున్నాయి అమ్మఒడి ఎన్ని వస్తుంది మిరిటి ఎన్ని వచ్చాయి ఏడు ఎన్నో ప్లస్ అవే ఇందులో పోయిన కారణం ఏంటి అని ప్రతి ఆఫీస్ అధ్యక్షుడైనటువంటి గ్రామ సర్పంచ్ గారికి అలాగే ఉప సర్పంచ్ భాస్కర్ బాబు గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ జబీల్ గారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సీని గారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల మేనేజర్ బాబ్జీ గారికి అలాగే ఈ గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసున్న విషయం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు